తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ది పనులకు నిధులు, ఉపాధి కల్పనకు కంపెనీలు, రైతుల కష్టాలను తీర్చేందుకు మిషన్ భగీరథతో సాగునీటిని అందించిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు జారకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వయసు పైబడిన జానా రెడ్డి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోమంటే మంచిదని అభిప్రాయపడ్డారు. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినటువంటి సంస్థ 23 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టడానికి ముందుకు వచ్చారంటే ఇక్కడ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, విధానపర నిర్ణయాలు, కేటీఆర్ చూపిన చొరవతోనే అవి సాధ్యపడుతున్నాయని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాంటి ఎన్నో సంస్థలు ఈరోజు ముందుకు వచ్చినాయి. కాబట్టి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉద్యోగానికి, ఉద్యోగావకాశాలకి, ఉపాధి అవకాశాలు పెంచడానికి చాలా స్పష్టంగా మరి దారితీస్తున్నాయి. కాబట్టి మరి ఉద్యోగాల గురించి కూడా మరి కాంగ్రెస్ నాయకులు ఏవో మాట్లాడుతూ ఉన్నారు. పెద్దలు జానా రెడ్డి గారు కూడా మరి వారంటే ఖచ్చితంగా చాలా అపారమైన అనుభవం ఉన్నది. 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పటికే వారు వయసు పెద్దయింది. వారు కొంచెం ఆలోచన చేసే 490,000 ఉద్యోగాలు చేసినామంటే మరి 6 సంవత్సరాలలో 14,500 ఉద్యోగాలు వచ్చినాయి. మరి మీరు అన్ని రోజులలో ఎన్ని చేస్తే ఇన్ని రోజులు ఎన్ని చేయాలా? మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నాగన్ సాగర్ లో నీళ్ళు లేదంటాడు. 8 మొత్తం కూడా మిషన్ దగ్గర నీరుతో నీళ్ళు మొత్తం సరఫరా అవుతాయి. నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా వారు పెద్దలు ఎంత రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది వారు. ఎందుకంటే వారు ఏజ్ పెద్దయింది కాబట్టి ఒక్కోసారి ఆవేశం కూడా వారు కూడా నిన్న కూడా చూస్తుంటే వారు కూడా ఈరోజు మా ఇలా చూస్తా ఉన్నా ఆవేశం గురవుతారు. వారు వాస్తవాలు వాస్తవాలే ఉంటాయి. ఎస్ ప్రజలకు తెలియనంత ఆశ్చర్యం అవుతుండొచ్చు. మేము పని చేసుకుంటే పని మీదనే దృష్టి ధరించడం, ప్రచారం మీద దృష్టి పెడతలే మేము.